పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల టీఆర్ఎస్ నేతలు సంబరాలు నిర్వహించారు. సిఏఏ చట్టాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల్లో అభద్రత కలిగిస్తున్న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాలు సమర్థిస్తున్నారని చెప్పారు. సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు జమీలుద్దీన్, ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు షేక్ యూసఫ్, షౌకత్ అలీ, ఖాలీద్ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఒక సుదినం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతపరమైన వివక్షతో కూడినటువంటి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఏదైతే మందబలంతోని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో దానిని వ్యతిరేకిస్తూ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ చట్టం, ఇది ఒక నల్ల చట్టం, ఇది దేశంలో ఒక అలజడి సృష్టించేటువంటి చట్టం, ఈ చట్టం వలన భారతదేశ ప్రతిష్ట కూడా అంతర్జాతీయ వేదికలపై మసకబారుతుందని చెప్పి అట్టి పౌరసత్వ వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా దానిని వ్యతిరేకించి ఈరోజు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం.